లూకా సువార్త 9వ అధ్యాయం 23 24 వచనాలు చదువుతున్నాను. చాలా విలువైన మాటలు. లూకా సువార్త 9వ అధ్యాయం 23 24 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లనే, ఎవడైనను నన్ను వెంబడిపోని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోగలను. 24 చదవండి. మనం ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు పునాది బలంగా ఉందో లేదో ముందు చూసుకుంటాం కదండి. పునాది బలంగా లేకపోతే ప్రమాదం ఏంటి? బిల్డింగ్ కూలిపోతుంది కదండి. సో బిల్డింగ్ బాగుండాలి అంటే ఏది బలంగా ఉండాలి ముందు? పునాది. బైబిల్లోనే మనకు ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. ఒకడేమో ఇల్లు కట్టుకున్నాడు, అయితే దేని మీద కట్టాడంటే ఇసుక మీద కట్టాడు అంటండి. దేని మీద కట్టాడు? ఇసుక మీద కట్టాడు. అంతే, గాలి తుఫాను వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. అయితే ఒకడు బండ మీద కట్టుకున్నాడు, స్ట్రాంగ్ మంచి బండ మీద ఇల్లు కట్టాడు. తుఫాను వచ్చింది, గాలి తుఫాను వచ్చింది, ఆ ఇల్లు మాత్రం స్థిరంగా ఉంది. సో పునాది చాలా బలంగా ఉండాలి. కానీ పునాది బలంగా లేకపోతే ఇల్లే కూలిపోదు. కానీ భక్తి జీవితానికి కూడా పునాది ఉందండి, ఫౌండేషన్ అన్నది ఒక ఉంది. మన భక్తి జీవితం యొక్క పునాది కరెక్ట్ లేకపోతే ప్రమాదం ఏంటి తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. ఏంటి? నరకానికి వెళ్ళిపోతాం. అంత ఇంపార్టెంట్ భక్తి జీవితం యొక్క ఫౌండేషన్. ఎలా చెప్పారండి అని మీరు అనొచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి ఒకసారి చదువుతాం. ఇక్కడ కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళ పునాది కరెక్ట్ కాదు. అందుకోసం వాళ్ళకి జరిగిన ప్రమాదం ఏంటో చూడండి. ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామం అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను అక్రమం చేయవాల మరి ఎదురుండి పొందని వారితో చూడండి. ఇక్కడ కూడా ఒక గుంపు ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా భక్తి చేశారంటండి. వాళ్ళు కూడా వాక్యాలు చెప్పారంట, అద్భుతాలు చేశారంట, ఇంకేం చేశారు? దయ్యాన్ని వెళ్ళగొట్టారంట. అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు ప్రభు వచ్చిన రోజున వాళ్ళు కూడా ప్రభువాని పేట మేము ఇన్ని చేశాం అంటే ప్రభు అన్నాడంటండి, అక్రమం చేయలారా చేయవాలారా నా ఎదురుండి పోండి, మీరెవరో కూడా నాకు తెలియదు అంటున్నాడంటండి. వాళ్ళతో ఉన్న సమస్య ఏంటి అంటే వాళ్ళ పునాది రైత్ కాదు. మరి ఏదండి రైత్ పునాది అని చూస్తే ప్రభువే ఆయన నోటితో ఒక మాట అంటాడు చూడండి. 21 వచనం చెప్తున్నా, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. రైట్ పునాది ఏం చెప్పండి? భక్తికి రైట్ పునాది ఏంటి మీరు చెప్పాలి. అందు చెప్పాలి, తండ్రి చిత్త ప్రకారం చేయడమే రైట్ పునాది. మనం భక్తి చేస్తున్నాం అని అంటే భక్తికి మనకు పునాది ఎలా ఉండాలి అంటే దేవుని చిత్త ప్రకారము భక్తిని చేయాలి. వెంటనే క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మరి తండ్రి చిత్త ప్రకారం అంటున్నాడు, తండ్రి చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఏంటి అసలు? దేవుణ్ణి అడుగుదాం, ప్రభుని అడుగుదాం, లేదా తండ్రిని అడుగుదాం అని ఇచ్చే జవాబు ఏంటో చెప్పిన మత్తయి సువార్త 17:5. మత్తయి సువార్త 17:5. కమ్ముకొని ఒక ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టిటేను. ఈ మాట ఎవరు పలుకుతున్నారు చెప్పండి? ఆకాశం నుంచి ఒక మేఘంలో నుంచి ఒక స్వరం వస్తుందండి. ఈ మేఘంలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు?
తండ్రి అయిన దేవుడు మాట్లాడతాడు. ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఎక్కడ కూర్చున్నాడు ఈ మాట? యేసు ప్రభు గురించి. అని నెక్స్ట్ ఏమంటాడు? ఈయన ఎంత నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ అంత చెప్పండి, ఈయన మాట అది తండ్రి చెప్తాం. తండ్రి చెప్తాం ఏంటి అట్లా? తండ్రి ఏం చెప్పాడు? యేసు ప్రభు మాట. ఈయన మాట అంటే ఎవరు చెప్తారు కదా అక్కడ శిష్యుడికి ఏం చెప్తాడు? ఈయన మాట వినండి, అదే నా చిత్తం. తండ్రి చిత్తం చేయడం అంటే ఆయన పక్కన ఆయన చెప్పిన మాట పక్కన పడేసి మనకు నచ్చినట్టు చేయడం కాదంటండి. మనం చేయాల్సింది యేసు ప్రభు చెప్పినట్లు మనము. ఈ మాట ఎందుకు ఇంత నొక్కు చెప్తున్నా చెప్పినా, ఈ కాలంలో క్రైస్తవుల్లోనే చాలా వెరైటీస్ కనపడుతున్నారు. నిజం, నేను ఈ మధ్యన బ్రదర్స్ కుటుంబంతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, ఏంటి నేను వాళ్ళకి చర్చికి వెళ్ళానండి, అందరి కింద దోసేస్తున్నారండి, నిల్చొని ప్రార్థన చేయడం దగ్గరకొచ్చిన దోసేస్తున్నాడండి బయటికి. అందరూ అనుకుంటున్నారు అదే భక్తి అనుకుంటున్నారు. అంటే ఏంటి, కింద పడిపోవడమే భక్తి. కొంతమంది దగ్గరికి వెళ్తుంటే వాళ్ళేమో ఏవో అలసి గట్టిగా గుడ్లు బాధేసుకొని గట్టి గట్టిగా ఏవో చెప్పి భాషలు మాట్లాడుతూ ఏవో చేస్తున్నారండి, అదే భక్తి అనుకుంటున్నామండి. మీకు విషయం చెప్పనా, మీరు ఇవన్నీ చూశారనుకోండి, నీ భక్తి మీద నీకే పెద్ద డౌట్. అసలు నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి అలా ఎంటర్లేదు, నేనేంటి ఎలా చేయట్లేదు, నేనేంటి అలా చేయట్లేదు. ఎవరిని చూడద్దు, భక్తి అంటే ఫౌండేషన్ ఏంటో చెప్పనా, రైట్ పునాది ఏంటో చెప్పనా, ప్రభు మాట వినడం అంతా చెప్పండి. క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రీస్తు మాట వినడం, ఆయన మాట వినడం. ఎక్కడ చూసారా, అది పాయింట్. అక్కడ నువ్వు గెలితేవా దేకేవా గాడ్ డజంట్ కేర్. ప్రభు అంటాడు, నువ్వు నేను చెప్పినట్టు చేసావా లేదా, అది పాయింట్ అన్నమాట. నేను ఇదే నువ్వు చెప్పే వాక్యం ఏంటంటే ప్రభు ఏం చెప్పాడు అది. ఓకే, లూకా సువార్త 9:23 వచ్చిన చూడండి. భక్తి అంటే అది ప్రభువు చెప్పినట్టు చేయడం. ఎవరిని అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఏంటండి క్రైస్తవులు అంటే ఏంటండి అంటే, యేసు ప్రభు చెప్పినట్లు జీవించడమే, అదే ఏంటండి క్రైస్తవం. ఏం చెప్పాడు ప్రభు? లూకా సువార్త 9:23 ఎవడైనా నన్ను పంపిణీ తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువెత్తుకొని నన్ను వెంబడి. సో మూడే మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటాడు. నన్ను నేను చెప్పే మాట వింటారా? నేను చెప్పిన మూడే విషయాలు క్రైస్తవ భక్తికి మూడు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ మూడు లేకపోతే నువ్వెవడో కూడా నాకు తెలియదు అంటాను నేను. కానీ నేను చెప్పింది దేవుడి చిత్తం ఇది. తను తాను ఉపేక్షించుకొని చెప్పండి, ఉపేక్షించుకొని చెప్పండి నేను ఉపేక్షించుకొని. రెండోది సిలువను ఎత్తుకొని, సిలువను ఎత్తుకొని. మూడోది నన్ను వెంబడించు. ఈ మూడు మాటలు చెప్పండి. ఈ మూడింటి గురించి ఏదైనా మనం ధ్యానిస్తాం. తను తాను ఉపేక్షించుకొని మాట్లాడు. సో మొదట చూద్దాం, ప్రభు క్రైస్తవ భక్తి చేయాలా అంటే ఏంటి అంటే, ప్రభు అంటాడు తను తాను ఉపేక్షించుకొని. ఉపేక్షణ అంటే ఏంటంటే విడిచిపెట్టడం. ఏంటంటే విడిచిపెట్టడం. ఉపేక్షణ అంటే ఏంటి? వదిలేయటం, విడిచిపెట్టడం. చూడండి ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడండి, 24 తన ప్రాణం రక్షించుకోని వాడు దాన్ని పోగొట్టుకోను, నాలుగు తన ప్రాణము పోగొట్టుకోడు, పోగొట్టుకున్నవాడు దాన్ని అంటే దక్కించుకోవాలంటే పోగొట్టుకోవాలంటండి, వదిలేయాలంట. కొన్ని వదిలేయాలంట. ఈ ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం, వదిలేయడం, పోగొట్టుకోవడం. ఏంటండి ప్రభు మాట్లాడుతున్నాడు? ఏంటి పోగొట్టుకోవడం ఏంటి, విడిచిపెట్టడం ఏంటి, ఏంటి సంగతి అని చూస్తే నేను చెప్తున్నాను, తను తాను ఉపేక్షించుకొని అంటాడు. ఏం విడిచిపెట్టాలంటే తను తాను అంటే దాని అర్థం ఇంగ్లీష్లో సెల్ఫ్ అని ఉంటుంది అన్నమాట. దాని గురించి తను తాను అంటే ఏంటి అన్నవి నేను ఒక 4 విషయాలు చెప్తాను. 1, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఏంటి స్వార్థాన్ని? స్వ అన్నమాట, స్వ అంటే ఏంటి? సొంత, సెల్ఫ్ కదా. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ వస్తుంది చూడండి, 2 తిమోతి 3:2 నేను ఫస్ట్ మాటే అడుగుతున్నాను చూడండి, ఏదైనా మనుషులు ఎవరంటే స్వార్థ ప్రియులు. చాలు చాలు, ఆ మాటే కావాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చారు, లోకా 9 వచ్చారు. స్వార్థ ప్రియులు అంటారు. నేను ఏం విడిచిపెట్టాలంటున్నాను? తను తాను విడిచిపెట్టాలంటే ఏంటి? స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్వార్థం అంటే ఏంటంటే
స్వామి స్వామి చూసుకోండి అంటాం. స్వార్థం అంటే ఏంటి అసలు అర్థం ఏంటి? స్వార్థం అంటే అర్థం ఏంటో చెప్పిన అసలు డెఫినేషన్ ఏంటంటే నేను సంతోషం ఉంటే చాలు అది అంట. ఏమంటే స్వార్థం అంటే ఏంటి? మరి సాధారణంగా మనుషులు ఏం కోరుకుంటాం? అదే వదిలే అంటున్నాడు దేవుడు, అదే వదిలే అంటున్నాడు దేవుడు. నిజం ఇది అసలు ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? ప్రభు పేతురుతో చెప్తున్నాడు. ఎక్కడ చూడండి, మత్తయి సువార్త 16, మత్తయి సువార్త 16, మత్తయి సువార్త 16 22వ వచనం చూడండి. పేతురు ఆయన చేయిని పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగులు గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దెంపు సాగింది. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుక ఒక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులు నేను తలచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకైనావని పేతురుతో చెప్పిన. అప్పుడు యేసు తన శిష్యులు చూచి, ఎవడైనా నన్ను వెంబడింపకూడని తను తను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను చూడండి. మళ్ళీ ఇదే మాట మనం చూస్తున్నాం, తను తాను ఉపేక్షించుకొని అంటున్నాడు. ఏ టైంలో ఆ పైన ఏముందంటే ఒక చిన్న సందర్భం జరిగింది. ఏంటంటే ప్రభు శిష్యులందరూ అడుగుతున్నారు, అంటే జనాలు నా గురించి ఏమనుకుంటున్నారంటే చాలా అన్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మ వ్యవహారం అనుకుంటున్నారండి. అదంటే మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే వెంటనే పేతురు అంటున్నాడు, నువ్వు క్రీస్తువు, దేవుడు కుమారుడమైనా క్రీస్తువు అని అంటాడు. అంతే ప్రభు దాన్ని బట్టి ఆ పేతుని మెచ్చుకుంటూ అంటాడు, ఇదిగో ఇది నీ ఇది దేవుడని అనుగ్రహించాడు కానీ నీ నీ ద్వారా నీకు ఇది రాలేదు. ఆ గ్రహింపు నీకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. పేతురు గొప్ప ఐసు అయిపోతాడు అనమాట. పేతురికి వెంటనే కూడా అంటాడు, పర్లో ఒక తాలపు చెగురు కూడా నేను నీకు ఇస్తాను, నీ నీ మీద నా నీ ఈ బండ మీదే నా మందిరాన్ని కడతాను అని చెప్పి ఇంత చక్కగా అంటుంటే పేతురికి ఉబ్బిపోయాడు అనమాట. అది బాబే నేను ఎంత గ్రేటా అని చెప్పి అనుకుని వెంటనే ప్రభు మాట అంటాడు, ఇదిగో ఇప్పుడు నేను ఎరుసలేం అంటున్నాను, ఎరుసలేంలో నన్ను సిలివేస్తారు, నన్ను చంపేస్తారు, అయితే మూడోదాన్ని తిరిగి వేస్తారంటే పేతురు వెంటనే చేపట్టుకుని అంటాడు, యేసు ప్రభువా నీకు అలాంటివి ఏం జరగకూడదు, సిలువు లేదు, ఏమీ లేదు, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని అంటే వెంటనే ప్రభు ఏంటంటే తెలుసా, అప్పటి వరకు పేతుని కనపరిచినాడు అంటాడు, సాతానా నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నువ్వు మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు అంటున్నావు అనమాట. మనుషులు ఎలా ఆలోచిస్తారు? స్వార్థంగా, అంటే నువ్వు నేను హ్యాపీగా ఉండొచ్చావు, ఎవడకపోతే నీకు అనవసరం. అది సైతాన్ అంటండి. ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు దేవుని సంగతి ఏంటో తెలుసా, నువ్వు సంతోషించి కాదు, నిన్ను బట్టి ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషించాలి. అలా జీవించాలి, స్వార్థాన్ని విడిచిపెట్టు. సైతాన్ మనసు అదే అంటున్నాడు. చూడండి విశ్వాసులు, నేను అంటున్నాను ప్రభువుని అడిగితే ఒకే మాట అంటాడు, తను తాను ఉపేక్షించుకుని అంటే అర్థం ఏంటంటే నేను హ్యాపీగా ఉంటే చాలు అది కాదంట, నా బట్టి ఎవరు సంతోషించాలి? ప్రభు సంతోషాలి, ఆయన సంతోషపడాలి. అలా ఉండాలంటండి, మైండ్ మారిపోను మీకు. దేవుడు సుఖం ఉంచితే చాలు అది కాదంట, మన బట్టి ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషం. అందుకోసం నిన్ను నన్ను ఆయన తయారు చేశాడు. నేను పేతురు పత్రికను ధ్యానిస్తున్నప్పుడు మన ఋషిమండలో ఒక విషయం చెప్పాను, ఏ విషయాలు మనం దేవుని సంతోష పెట్టాలి అని చెప్పి ఒక నాలుగు విషయాలు చెప్పాను. ముందన్నాను తలంపుల విషయాల్లో దేవుణ్ణి సంతోష పెట్టాలని అన్నాను. ప్రభు ఏం చూస్తాడు? మన తలంపులు కూడా చూస్తాడట. ఆ విషయంలో కూడా ప్రభుని ఏం చేయాలి? మనం సంతోష పెట్టాలి. వాట్ ఆర్ యూ థింకింగ్? మైండ్లో ఏం జరుగుతుంది? బయట పనులు మనుషులు చూస్తారు కానీ తలంపులు మనుషులు చూడరు. కానీ మనుషులు తలంపులు కూడా సంగతి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అందుకోసం ఆది కాండం 6:5 ఏముంటుందంటే మనుషు యొక్క తలంపుల యొక్క ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి సంతాపం పడ్డాడంటండి. సో ఆ విషయంలో కూడా మన దేవుని ఏం చేయాలి తెలుసా? సంతోష పెట్టాలి. ఇంకే విషయం చెప్పాలంటే స్టైల్ విషయంలో కూడా దేవుని ఏం చేయాలి? మనం సంతోష పెట్టాలి. మొదటి పేతురు 3లో చూసాం, బాహ్య అలంకారం కాదు అంతరంగ అలంకారం దేవునికి ఇష్టం అని చెప్పి అక్కడ రాస్తుంది. ఆ విషయంలో కూడా మన ప్రభుని సంతోష, వివాహ విషయంలో దేవుని సంతోష పెట్టాలి అని చెప్పి సంవత్సరం జీవితాన్ని చెప్పాను. సో ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని ముందు సంతోష పెట్టాలి చెప్పండి? దేవుడు సంతోష పెట్టాలి. స్వార్థం అంటే నేను హ్యాపీగా ఉంటే చాలు అంటున్నాను, దేవుడు ముందు అది తీసే అంటున్నాడు. స్వార్థమే కాదు ఇంకో మాట చెప్తున్నాను, స్వనీతిని కూడా పక్కన పెట్టాలి. స్వార్థమే కాదు రెండోది ఏంటి? స్వనీతి అంటే ఏంటి? స్వనీతి అంటే ఏంటి? పరలోకి వెళ్ళాలి అంటే ఏముండాలి తెలుసా? ఏముండాలి తెలుసా? నీతి ఉండాలి. పాపులకి పరలోకంలో త్రాగు లేదు. అయితే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు
కూడా లేదు. స్వనీతి అంటే ఏంటో చెప్పనా, స్వనీతి అంటే ఏంటో చెప్పనా. మనం కొన్ని మంచి కార్యాలు చేసి నీతి పనులు చేసి ఇదిగో నేను ఇవన్నీ చేశాను కాబట్టి వీటిని బట్టి దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు, లోకం తీసుకెళ్ళిపోతాడు. అది చాలా డేంజర్. చాలా మంది పుణ్యాలు చేస్తారు, ఎందుకు చెప్పండి. పుణ్యాలు అంటే ఏంటి, పుణ్యాలు అంటే ఏంటి, దానధర్మాలు. ఇంకా పేదలకు సహాయం. నేను ఒకసారి చూశాను ఒక ఆయన ఆటో దిగి మరీ అక్కడ ఓరకొక్కుంటే ఓరకొక్కకెళ్ళి చికెన్ పీస్ పెట్టి వస్తున్నాడు. అంటే దేవుడు చూసి ఊరకొక్క నువ్వు పట్టించుకున్నావు గొప్ప, అసలు పర్లోకి వెళ్ళాలని అసలు వచ్చాయి. అలా ఇవన్నీ ఎందుకు తెలుసా, స్వనీతి అంటారు అనమాట. బైబిల్లో దేవుడు అంటాడు మన నీతి క్రియలు దేవుని దృష్టి ఎలాంటివి, మురికి గుడ్డలు లాంటివి. నువ్వు ఎన్ని నీతి పనులు చేయి అవన్నీ కూడా నేను నరకానికి నేస్తాయి. మనం చేయాల్సిన ప్రభు నా దగ్గర ఏ నీతి లేదు, ఉన్న పాడంగా నేను నరకానికి వెళ్ళిపోతాను. నువ్వు కరుణించి కృప చూపించిందని రాజ్యానికి తీసుకెళ్తే తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి ఆయన సరిగ్గా ఆ దీనత్వాన్ని చూపించడమే దేవుడు కావాలి. అది నీతి. బైబిల్లో మాట అంటే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు అంటాడంట, ఓ నేను దాన ధర్మాలు చేశాను, నేను ఉపవాసాలు చేశాను, నేను కార్పులు ఇచ్చాను, అవి ఇచ్చాను ఇచ్చాను, నేను ఆడలా కూడా లేను, ఆడ చూడ పైకిమల్ అడాడు ఆడలా కూడా లేను, నేను ఇంత మంచిగా లేవు అని ఈ ప్రార్థన చేస్తున్నాడంట. పక్కనేమో ఎవరు సుంకరేమో అసలు మందుల్లో కూడా ఆడదంటే బయట కూర్చొని అంటాడు, ప్రభా నేను అసలు తలెత్తడానికి కూడా నాకు అనుకుంటు కాదు, అసలు పాపని నన్ను క్షమించు అని చెప్పి అంటాడంట. ప్రభు అంటాడు వాటి కంటే వీడు నీతి మంత్రులు అంటాడు. సో ప్రభు అంటాడు తను తను ఉపేక్షించుకోనంటే మన స్వనీతి మనం ఏం చేయాలి, పక్కన పెట్టాలి. ప్రభా నా భక్తి కాదు నన్ను పల్లవ రాజ్యానికి చేర్చేది నీ కృప నీ కన్న. సో స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్వార్థం అంటే ఏం చెప్పారు, నా నే హ్యాపీ ఉంటే అది కాదంటండి, నా బట్టి ఆ సంతోషించాలి, ప్రభు సంతోషించాలి, ఆ మనసు రావాలి. రెండోది ఏమంటే స్వనీతిని విడిచిపెట్టాలి. మూడోది స్వఘనతను కూడా విడిచిపెట్టాలంట. మూడదేంటి, స్వఘనత, సెల్ఫ్ గ్లోరీ అంటారు అన్నమాట. సాధారణంగా మనుషులు ఏం కోరుకుంటాం చెప్పండి, మనుషులు నన్ను ఏం చేయాలి, పొగడాలి. నన్ను ఏం చేయాలి, కొంతమందికి పొగడం అంటే ఎంత ఇష్టం అంటే ఏమంటే మీరు ఎంత అందంగా ఉన్నారు అయిపోయిందంటే చాలంట మాట. ఘనత కావాలి, నాలుగు మాటలు చెప్పాలి. ఒక చాలా బాధాకరం ఒక విషయం జరిగింది నా అంటే నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ఒక వివాహానికి చేయడానికి ఒక రిజిస్ట్రార్ని పిలిచారు అంటండి. రిజిస్ట్రార్ పేరు అందులో రాశారు పెళ్లి కార్డులో, వివాహకర్త సోయల్స్ అని. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆయన కరెక్ట్ పెళ్లి టైంకి రాలేదు. అందరు కంగారు అదే పెళ్లి చేయాల్సిన దానికి ఆయన రాలేదు ఏంటి అని చెప్పి ఏంటంటే అన్నారు ఏంటంటే నేను రాగాలి అన్నాడంట. ఏమీ ఏంటంటే నా పెళ్లి నా మీ పెళ్లి కార్డు నా పేరు రాశాడు, నా పేరు పక్కన రెవరెండ్ నా రాయలేదు అందుకోసం నేను రాను అన్నాడు. గురు బాబు ఏంటి పెళ్లి కార్డులో ఏం పేరు రాయలేదు కదా, రెవరెండ్ అంటే ఏంటో చెప్తున్నా మీకు. భయపడదగిన రెవరెండ్ అంటే ఏంటి అంటే భయపడదగిన ఎవరండి, ఎవరు భయపడాలి ఈయనక దేవుడు కా అంటే భయపడదగిన జాన్ సుందర్ రాయాలన్నమాట నా పేరు పక్కన. పూజింపు తగిన ఆ మాట అర్థం, ఆ పేరు రాయలేదు కాబట్టి పెళ్లికి రానమానేశారు అంటే. అప్పుడు కాళ్ళు వేలం పట్టుకుని మొత్తం మీద తీసుకుని పెళ్లి చేసాడు లాస్ట్కి. కానీ మనుషులు సాధారణ ఏం కోరుకుంటాం, ఘనత. నా కనీసం గుర్తించలేదండి నేను ఎంత చేశానండి. ఎవరు గుర్తిస్తే చాలు, దేవుడు గుర్తిస్తే చాలు. ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. మనుషులు నేను చెప్పడం కొట్టవసరం లేదు. అసలు ప్రభు అన్నాడు మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి చెప్తున్నా, శాపం అంట. మనుషులు మనం పొగిడితే మనకు శాపం అన్నాడు బైబిల్లో. సో మనం ఏది పక్కన పెట్టాలంటే స్వఘనత కూడా ఏం చేయాలి, పక్కన పెట్టాలి. నో గ్లోరీ. అందుకోసం బాప్తిస్మ ఇచ్చే యోహానే ఒక మాట అంటాడు, ఆయన ఇచ్చిపోకడాలి నేను తగ్గాలంటే, నేను ఆయన కాళ్ళు పాదం యొక్క బూట్లు ఎక్కడం కూడా పనిచేయను నేను అంటున్నాడు. అంతగా తగ్గించుకోవాలి. స్వఘనతను కూడా ఏం చేయాలి, ఏంటంటే విడిచిపెట్టారు చెప్పండి మీరు. తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి, మీకు సింపుల్గా చెప్పడానికి అర్థమవడం చెప్తున్నాను. స్వార్థాన్ని విడిచిపెట్టాలి, స్వనీతిని విడిచిపెట్టాలి, స్వఘనతను విడిచిపెట్టాలి. ఆకృతి ఇంకొకటి ఉంది, శరీర క్రియలు కూడా విడిచిపెట్టాలి. ఏంటది శరీర క్రియ, శరీర క్రియ అంటే ఏంటి, పాపాలు.
శరీరం ఏం కోరుతూ ఉంటుంది తెలుసా? ఇప్పుడు పాపాన్ని కోరుతూ ఉంటుంది. చూడండి రోమా 8:7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైన చదవండి. శరీరానుసారమైన మనస్సు అంట దేవునికి ఏంటి? విరోధం. అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. అంటే అర్థమేంటి? దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుడు మనం ఎలాగ జీవించాలో ఒక ధర్మాన్ని పెట్టాడు, ఇలా బ్రతకాలి అని చెప్పాడు. కానీ మన మనసు అంతా, మన శరీరం అంట దానికి అస్సలు లోబడదంట. నేను లోబడిన అంటదంటండి, నేను లోబడిన అంటదంట. ఇది చాలా విరోధం. శరీరం ఏం కోరుతుందంటే దేవుడికి ఏది ఇష్టం లేదో అదే శరీరము కోరుతాడు. శరీర క్రియలను విడిచిపెట్టడం, శరీర కోరికను విడిచిపెట్టడం ఏం చెప్పినా మన మనసుతో మనమే చెప్పుకోవాలంట. ఇదిగో సంగి, ఎంతకాలం నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు, కానీ ఇక్కడ నుంచి నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, దేవునికి ఇష్టకరంగా జీవించని ఎవరికి వారే వారి సెల్ఫ్తో చెప్పుకోవాలంటే ఇక చాలు, విడిచిపెట్టు పాత జీవితాన్ని, శరీర క్రియలని. అది తను తాను ఉద్దేశించుకోవడం. అంటే ఇంతకుముందు ఒక కథ చెప్పాను మీకు. ఒక కోతిని ఆఫ్రికాలో పట్టడానికి ఏం చేసేవారు తెలుసా? ఒక బాటిల్ తయారు చేశారంటండి, గాజుతో తయారు చేసిన బాటిల్. అంటే ఆ బాటిల్ లోపల ఈ గింజలు, కోతి ఇష్టమైనవి అన్నీ లోపల పెట్టేవారట, మోత వేసేవారట. అయితే ఆ మోతకి ఒక చిన్న కణం ఓపెనింగ్ చేసేవారటండి. ఎంత కన్నం అంటే కోతి చెయ్య దూరే అంత కన్నమే లోపల పెట్టేవారు. అయితే ఈ బాటిల్ చాలా బరువు అయింది, కోతి మోసుకొని వెళ్ళలేదు. కోతి వచ్చింది, వచ్చి చూసేది లోపల ఏమున్నాయి, గింజలు ఉన్నాయి. దానికి చాలా ఇష్టం. అయితే ఎలాగోలాగా కన్నం పెట్టింది, పైన కన్నం కనిపించింది, మెల్లగా చెయ్యి లోపలికి వెళ్ళింది. లోపల గింజలన్నీ ఇలాగా పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, బయటికి తీస్తుంది, రావట్లే. ఎందుకు? ఆ కన్నం ఎంత చిన్నదంటే చెయ్యి మాత్రమే దోస్తుంది, గింజలు మాత్రం పట్టుకుంటే మాత్రం రావు. ఈలోపు యజమానులు ఏం చేస్తారంటే కుక్కల్ని విడిచిపెట్టేవారట, అడవి కుక్కల్ని కోతులు పట్టడానికి. కుక్కలు వచ్చేస్తున్నాయి, పడితే మాత్రం చంపేస్తాయి. కోతి తప్పించుకోగలదు, ఏం చేస్తే ఆ వదిలితే చాలు, బయటకు వచ్చేస్తుంది, పారిపోవచ్చు. కానీ కోతి ఎంత భయంకరమైనట్టేనండి, ప్రాణాన్ని ఇచ్చేస్తుంది కదా, గింజలు మాత్రం విడిచిపెట్టుకుని అలాగే పట్టుకున్నట్టు. ఎంత బుద్ధి లేదు కదా, మనం అప్పుడు దానికి బుద్ధి లేదండి, మనకు బుద్ధి లేదు. రే ఈ పాపాన్ని, చెత్త ఇవన్నీ విడిచిపెట్టంటారా, పరలోకం దేవుడు ఇస్తాడు అరంటే పరలోకం వద్దు, కానీ మాకు ఈ పాపమే కావాలని ఎలాంటి ఎంత పట్టుకోవాలి, ఎలా వదలాలి ఈ పాపాన్ని ఒకరోజు. కానీ విడిచిపెట్టి ప్రభు అంటున్నాడు 24 వచ్చిన చూడండి ఒకసారి, లూకా తను లూకా సువార్త 9, తన ప్రాణం రక్షించుకున్నవాడు పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్నవాడు దాన్ని ఏం చేస్తాడు, పోగొడితే వదిలేస్తే దాన్ని తప్పక ఉన్నామని రక్షించుకున్నాం. విడిచిపెట్టాం పాపాన్ని, విడిచిపెట్టాం స్వనీతిని, విడిచిపెట్టాం స్వఘనతను, స్వార్థాన్ని విడిచిపెడదాం, పర్వదాన్ని తగ్గించున్నాం. సో అది మొదట మనం చూసాం. బైబిల్లో ఇంతకుముందు ఒక వ్యక్తి జీవితాన్ని నేను చెప్పాను, ఎవరంటే రూతు. ఒక దేశం నుంచి ఒక దేశంలోకి వచ్చింది. ఏ దేశం నుంచి ఏ దేశంలోకి? మోయాబు దేశం నుంచి బెత్లెహేమ్ వచ్చింది. నయమితో మంచి మాట ఉంది, అంటదండి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉండు చూడనే నేను ఉంటాను. ఈ మాటల్లో అండి ఎక్కడ కూడా నా జనమే నీ జనము, నా పద్ధతులే నీ పద్ధతులే ఎక్కడ లేదు. నా అన్నది చచ్చిపోయింది కంప్లీట్ గా, మోయాబుని విడిచిపెట్టేసింది కంప్లీట్. ఎక్కడ వచ్చేసింది తెలుసా? మోయాబు పాపాన్ని సంతృష్టింది, వదిలేసింది. అంతే తనకు తెలుసు వస్తే చాలా కష్టాలు ఉంటాయి, ఆయన వదిలేసి వచ్చేసింది. నా అన్నది చచ్చింది. క్రిస్టియన్ సంబడి హూస్ డెడ్ టు సెల్ఫ్. మన జీవితంలో ఉన్న పాపానికి, స్వార్థానికి, స్వనీతికి, వీటన్నిటికీ చస్తే తప్ప మన పరలోకానికి వెళ్ళమండి. ఈ 4 గుర్తు పెట్టుకోండి.
ఏంటంటే స్వార్థం విడిచిపెట్టాలి, స్వనీతిని విడిచిపెట్టాలి, స్వఘనతను విడిచిపెట్టాలి, శరీరక్రియలను విడిచిపెట్టాలి. వాళ్ళే కనుక ఉద్దేశించుకున్న వారు గుర్తుపెట్టుకోండి. రెండోది చూద్దాం, ప్రభు ఇంకేమన్నాడు లోకా సువార్త 9:23, కనుక ఉద్దేశించుకొని నెక్స్ట్ తన ప్రతిదినం తన శిలువను ఎత్తుకొని. రెండోది ఏం చేయాలంటే శిలువులు ఎత్తుకున్నాడు. మన ఈస్టర్ పండుగ ఏంటి, గుడ్ ఫ్రైడేకి అందరు శిలువును మోసుకెళ్ళిపోతున్నారండి. పేపర్లో ఎక్కడ చూసినా శిలువును మోసుకెళ్ళిపోవాలి. మనం కూడా ఏం చేద్దాం, శిలువు వందామంటే అది కాదు అని అర్థం. శిలువులు ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? శిలువు అంటే ఏం చెప్పండి? తప్పు. శిలువు మీద కొంచెం శ్రమలో పెట్టి ఏం చేస్తారు కదా, శిలువు ఏంటి? మరణం. మరణం చంపేస్తారు కదా. ప్రభు శిలువులు ఎత్తుకో అని మాకు చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? దేనికన్నా రెడీ అయిపోవాలి. ప్రభు నమ్ముకుంటే హ్యాపీగా ఉండదండి, అసలు ఏ ప్రాబ్లం ఉండదు అంటే. దేనికన్నా నువ్వు సిద్ధంగా ఉండదు, డెత్ అన్న రావచ్చు, రెడీ అయిపోతుంది అంటే. రెండు తిరుపతి 3:12 ఏమంటుంది తెలుసా, సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించే వారికి ఏమిటాయి, హింసలు వస్తాయి, భయంకరమైన హింసలు వస్తాయి, భయంకరమైన హింసలు వస్తాయి. దేనికన్నా రెడీ అయిపో. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి ఇంట్లో ఉన్నాను. జడ్జి గారు ఆయన పేరు చార్ల్స్ జడ్జ్, సివిల్ జడ్జి అనమాట. ఆయన చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఆయన ఇంట్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి కింద చక్రాలు ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ నచ్చలేదండి, నేను బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను అనుకోండి, వెంటనే ఆ బిల్డింగ్ ఏం చేస్తాడంటే ఒక కారు కడతాడు, తీసుకెళ్ళిపోతాడు అనమాట. తీసుకెళ్ళిపోయి బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఊహించండి ఎంత ధనవంతుడు, చాలా ధనవంతుడు. అయితే నేనేమో ఆ ఇంటికి వెళ్ళి అని ఇబ్బందిగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి అంటున్నాను. అంటే ఆయన అన్నీ విని లాస్ట్లో ఉన్నాడు, నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు కదా చిన్నవాళ్ళు, మన ముగ్గురిని పిలిచి ఒక చెప్తా ఉంటాడంట, నానా దేవుడు మాకు ఇవన్నీ ఇచ్చాడు మనం అనుభవిస్తాం. అయితే ఒకరోజు దేవుడు ఇవన్నీ తీసేసినా కూడా దేవా నీకే స్తోత్రాలు చెప్పగలగాలి, బీ రెడీ ఫర్ ద వర్స్ట్ అని అన్నాడు. అంటే ప్రభు నమ్ముకున్నందుకు ఒకసారి దేవుడు శ్రమ కూడా ఒప్పుకుంటాడు, అన్ని లేని కూడా ఒప్పుకుంటాడు, తిండి కూడా పెట్టాడు ఒకసారి, అయినా కూడా రెడీగా ఉండాలి. శిలువులు ఎత్తుకోవడం అంటే ఏ శ్రమ పెట్టినా రెడీగా ఉండడానికి ఉండగలగాలి. ఒకసారి యేసుప్రభు దగ్గరికి ఒకటి వచ్చాడంట, ప్రభు నేను ఇంకే వెంబడిస్తాను ఆయన అని వెళ్ళి నీ దగ్గరికి వచ్చేస్తానండి. ప్రభు వెంటనే ఏమంటే తెలుసా, వచ్చా వచ్చా అనలే, వెంటనే ఏమంటే తెలుసా, ఇదిగో నువ్వు నా దగ్గరికి వస్తే అన్నీ ఒకటే అనుకుంటున్నావు, నక్కల కన్నా బుర్రున్నాయి, కానీ మనిషి కుమార్కి తల దాల్చుకునే స్థానం కూడా లేదు, పక్షులకి గూట్లు ఉన్నాయి, నక్కలకి బుర్రులు ఉన్నాయి, కానీ నాకు తల దాల్చుకోవడానికి ప్లేస్ లేదు. నువ్వు నా దగ్గరికి వస్తావు ఒకసారి, ఇల్లు కూడా ఉండదు నీకు, దానికి కూడా రెడీ అను అంటాడు. సో క్రిస్టియానిటీ అంటే పీస్ఫుల్గా హ్యాపీనెస్ కాదు, ఎంత ఏ స్థితిలో పెట్టినా నేను రెడీ ఉంటాను ఆయన అన్నట్టుగా ఉన్నాను. యోగ ఏమన్నాడండి, యహోవా ఇచ్చను సైతం తీసుకుపోయాడు కాదు, యహోవా ఇచ్చను యహోవానే తీసుకున్నాడు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ. అలా ఉన్నారంట విశ్వాస అంటే, ప్రభువా నువ్వు సంతోషం ఒప్పుకుంటావా దానికి రెడీ, లేదు దుఃఖం ఒప్పుకుంటావా దానికి కూడా నేను రెడీ. అది సిలువ ఎత్తుకోవడం అంటే, ఏ స్థితిలో పెట్టినా నేను రెడీనా, ఏ స్థితిలో పెట్టినా నేను కనపరుస్తున్నాను. యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ప్రభు అంటాడు నువ్వు నిజమైన క్రిస్టియన్, నీ ఫౌండేషన్ రైట్, నీ పునాది కరెక్ట్ అంటున్నాడు అనమాట. సో ఏంటి నేర్చుకున్న ఇప్పటి వరకు, మొదటి తను తాను ఉద్దేశించుకో, నాలుగు విషయాలు చూశాను. రెండోది ఏంటి, సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి, దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఎంత శ్రమకున్నా నేను సిద్ధం అన్నట్టుగా ఉన్నాను. కొంతవరకు ఏమైనా వస్తువులు పోయాయనుకోండి, అప్పుడు తెలుస్తుంది అసలు రూపం ఏంటారు, 100 రూపాయలు పోయాడ అది అమ్మ తిన్న మనిషి, 100 రూపాయలు పోయాడండి, 100 కష్టపడి సంపాదించాడు పోయి. ప్రభు అంటాడు ప్రాణం తీసేసినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి, ప్రభు ఏ స్థితిలో పెట్టినా నేను రెడీ నాయన. హీజ్ ఎ క్రిస్టియన్. మూడు ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి లూకా సువార్త 9:23, మూడు ఏముంది, తను తను ఉపేక్షించుకొని తన సిలువలు ఎత్తుకొని నన్ను పడిపాలి. మూడో విషయం చాలా దీవెంది,
నన్ను వెంబడించాలి. మనం ఇందాక నేను ఒక విషయం చెప్పాను, తండ్రి దేవుడు ఆయన రూపాంతరం కొండ మీద ఆ మేఘంలో ఒకే మాట మాట్లాడతాడు, మీరు ఆయన మాట వినడు, ఈయన మాట వినడు, లిసన్ టు హిమ్ అంటాడు. సో మనం ఎవరు మాట వినాలి? యేసు ప్రభు మాట విన్నాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం ప్రభుకు సలహాలు ఇస్తాం, ప్రభు నువ్వు ఇలా చేస్తే బాగుండు అయినా, అదే ఇలా చేస్తే బాగుండదు, నువ్వు ఏంటి నేను అలా చేస్తాను అని చెప్పి మనం ఆయన తిరిగి ఏం చేస్తాం? డోంట్ గివ్ హిమ్ అడ్వైస్. ఆయన చెప్పి నువ్వేం చేయాలి? లోబడ్డం. ఈ మాటకి అసలు అర్థం ఏంటంటేనండి, మిలిటరీ వర్డ్ ఉంటుంది, మిలిటరీలో క్యాప్టెన్ ఉంటాడు, క్యాప్టెన్ సైన్యానికి ఆజ్ఞాయిస్తాడు ఏమంటే మార్చని అన్నాడు అనుకోండి ఏం చేయాలి అందరూ? మార్చ్ చేసుకుని వెళ్ళిపోండి. జంప్ అని అన్నాడు అనుకోండి ఏం చేయాలి అందరూ? చాలా లోతు ఉందని బాబు పడితే ఏమన్నా నో క్వశ్చన్. క్యాప్టెన్ దోకమన్నాడు ఏం చేయాలి నువ్వు? దోకాల్సింది అంతే. అడిగిలో వెళ్ళు అమ్మో క్రోప్రభాలు ఉంటాయి, నో క్వశ్చన్. అడిగిలో వెళ్ళంటే వెళ్ళాల్సిందే. అలాగే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వేం చేయాలి నువ్వు? పాటించాల్సిందే. నో నెగోసియేషన్, ఆలోచిద్దామండి లేకపోతే మనం ఎలా కుదురుతుందండి అలా అంటాడంట, ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకాలకు వెళ్తాడు. నీ పునాది రైట్ అంటే ఆయన చెప్పాడు, నువ్వు ఏం చేయాలంటే లోపడ్డా. అది క్రిస్టియానిటీ అండి, అది క్రిస్టియానిటీ. ప్రభు వెరీ క్లియర్ గా చెప్పేశాడు, నువ్వు ఆడిని ఈ ఆడిని ఆదర్శిని వీడు ఆదరి ఏం చూడద్దు. నువ్వు చూడాల్సింది ఎలాగంటే ప్రభుని చూడు. ప్రభు అంటాడు ఈయన మాట వినడు, ప్రభు చెప్పినట్టు జీవించు. ప్రభు మూడే క్లియర్గా చెప్పాడు, తను తాను ఏం చేయలేదు, ఉపేక్షించుకున్నావా? నీ స్వార్థాన్ని విడిచిపెట్టావా? నీ స్వగతను, స్వనీతిని, నీ శరీర క్రియలను విడిచిపెట్టావా? అది చూసుకో. నువ్వు విడిచిపెట్టావు, నీ జీవితం బాగుంది అంటే యువర్ ఫౌండేషన్ ఇస్ రైట్. రెండుగా అంటే నీ శిలువను ఎత్తుకున్నావు, లేదండి నాకు ఓన్లీ బ్లెస్సింగ్స్ కావాలండి, నాకు శ్రమలు కష్టాలు వద్దండి అంటే నీ ఫౌండేషన్ రైట్ కాదు. శ్రమలు దాన్ని విలువెట్టి మనం మొదటి పేరులో మనం చూసాం, ఆయన పరలోకం కోసం ఆయన వధువుని సిద్ధపరుస్తున్నాడు, అందుకోసం శ్రమను ఒప్పుకున్నాడు. నేను శ్రమల్ని బ్లెస్సింగ్స్ అన్నింటినీ సమానంగా అంగీకరిస్తున్న వారు ప్రతిదినము తన శిలువను ఏం చేయాలి నువ్వు? దేవా నువ్వు ఏ స్థితిలో పెట్టినా నేను రెడీ నాయన అన్నట్టుగా ఉండాలి. నువ్వు ఆఖరిగా ఏం చేయాలి? ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని నువ్వు ఆయన చెప్పినట్టు నువ్వు జీవించాలి. అది నిజమైన కర్తవ్యం, నిజమైన భక్తి. చూడండి మరొకసారి అది జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఒకే ఉపమానం చెప్పాడు, బండ మీద కట్టుకున్న ఇల్లు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు. ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లుని, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, కూలిపోయింది. క్రీస్తు అన్న బండ మీద ఆయన మాటకు లోబడుతూ కట్టుకున్న ఇల్లు అది స్థిరంగా ఉంది. అటువంటి భక్తే రేపు పొద్దున పర్లోక రాజ్యానికి జయించు. థ్యాంక్ యూ సార్, మొక్కలించండి.